వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవర మండలంలో సోమేశ్వరం గ్రామంలో పురాణ ప్రాస్తవ్యం కలిగిన బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణాన్ని వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గరగ వెంకటేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణం చేయించుకోగా ఆలయ అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, పర్యవేక్షల్లో పరిటాల సోమశేఖర శర్మ తదితర పండితులు శాస్త్రోతకంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం ఆలయ ఈవో బాలాజీ, రాంప్రసాద్, సిబ్బంది పెమ్మాడు వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూడవ రోజు కావడంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని అమ్మవార్లను వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపైన ఆశీస్సులను కావించి అన్నవరం పుర వీధిలో గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వేద పండితులు వేద ఘోషతోని మంగళ వాయిద్యాల పలువురిని ఆకట్టుకుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామోదర్ కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కార్డులపై ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవిగాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలు కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింప చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది, మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకం చేసినా వెళ్ళండి గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో గోవులకు అంటువ్యాధులు ప్రబలకుండా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ కాకినాడ మరియు వెటర్నరీ డాక్టర్స్ ప్రతిపాడు వారి ఆధ్వర్యంలో హనుమంతుల ధర్మకర్త ఐవి రోహిత్ సమక్షంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏఈఓఎల్ శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి ఐవి రామారావు, వెటర్నరీ మరియు గోశాల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకొచ్చు నేను దాటి పడతా. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ జాతర మహోత్సవాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. కూడా ప్రతి చోట నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారండి. ఊరికి తీర్థాలు అని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. దూరం దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. తీర్థాన్ని అక్కడ నమ్ముకోవాలంటే జరుగుతుంది కూడా అండి. అలాగ వచ్చి అక్కడ దూరం దూరం నుంచి కూడా వచ్చి 20 తారీఖు జాతర అయిందంటే ఈ వ్యాధి తీర్థం అంటే తర్వాత అన్నసంబరాలు జరుగుతుందండి. ఎక్కడ
కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గోవలంక ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ జె నివాస్, రెవెన్యూ గనులు, భూగర్భ జలాలు, పంచాయతీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి ఉన్న ఇసుక రీచ్ల్లోనే ఇసుక మైనింగ్ చేయాలని అన్నారు. అనుమతి లేని ఇసుక రీచ్లలో త్రవ్వకాలు చట్టరీత్యా నేరమని, ఇసుకను అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపైనే క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక రీచ్ల వద్ద ఇసుక అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరమైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.